ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను సుమారు ఒక 6 గ్రామాల్లో స్వయంగా ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు, అదేది ఇదేది అని. వారికి నేను చెప్పేది ఒకటే, మీ షాదీ ముబారక్లు, మీ విదేశీ విద్యలు అదేలా సరిపోతుంది, పెంచాలి అని చెప్పి 4 సంవత్సరాలు మీరేమీ ఇవ్వలేదు. ఆఖరి సంవత్సరం అమ్మఒడి కూడా కొట్టారు. సో అలా కాకుండా మరి మీరు ఎంత అప్పు చేశారో కూడా లెక్కలు చెప్పని పరిస్థితిలో, ప్రస్తుత పరిస్థితిలో మరి ఒక పక్క మనకున్న రుణభారం ఎంత అనేదాన్ని ఆలోచించి లెక్కలు తీసి సంక్షేమ పథకాలకి ఎంత కావాలి, మరి ఇవన్నీ కూడా అసలు లెక్కలు చూడాలంటే అప్పు ఎంతో తేలాలి. ముందు అతిపెద్ద స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మిగిలిన అన్ని స్కీములు కూడా మీకులాగా అంటే గత ప్రభుత్వం లాగా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు తీసుకోకుండా కొద్ది కాలంలోనే పూర్తి బడ్జెట్ ఇవాళ మరి ఓటాన్ అకౌంట్ నిన్న రాత్రి జూలై నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఓటాన్ అకౌంట్ ఆమోదం గవర్నర్ గారు తెలిపారు. సరే అందులో ఎలకేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, సంయమనంతో ఉన్నారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఆ 15,000 15,000 15,000 ఏదని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అన్నీ వస్తాయి. అంచెలంచెలుగా ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదు. కానీ దేనికైనా ఒక గడువు పెట్టుకొని ఆ గడువులో పూర్తయ్యేలాగా చేయాలి. అభివృద్ధి లేనిదే సంక్షేమం లేదు. అభివృద్ధి కోసం కూడా మరి ఇప్పుడు త్వరితగతిన మరి పారిశ్రామికవేత్తల్ని, దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ క్లియరెన్స్లు ఇస్తాం, మీరు మంచి పథకంతో ముందుకు రండి, పనులు ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. సో ఆయన కృషికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. అలాగే మరి ఇంకాస్త రుణం తీసుకోవాలని అంటే ఉన్న రుణం తేలాలి, ఏ రకంగా రుణం తీసుకోవాలి. అలాగే మరి బడ్జెట్లో అభివృద్ధిలో భాగంగా చాలా టాక్సేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చెత్త మీద పన్నులు లాంటి కొన్ని చెత్త పన్నుల్ని తీసేయవలసిన అవసరం కూడా ఉంది. సో ఈ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా సంక్షేమం ఉంటుంది. మరి ఇమీడియట్గా కామెంట్లు చేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా చులకనవ్వకుండా ఉండాలి అని నా సూచన. తప్పకుండా త్వరితగతిన ఇతర పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు అని ఆశించడంలో ఎటువంటి సందేహం వలదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఇరిగేషన్కి, జలవనరులకి 13,308 కోట్లు కేటాయించడం జరిగింది ఈ 4 నెలలకు. ఎందుకంటే మరి చాలా బిల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి, వాళ్ళకి ఎంతో కొంత పాత బిల్లు క్లియర్ చేయకపోతే పనులు ముందుకు జరగవు, మరి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయి ఉన్నారు. మరి అదే జలవనరుల శాఖలో మరి మా వ్యవసాయం సంగతి చూస్తే ఎక్కడ 5 సంవత్సరాలుగా గేట్లకి గ్రీజ్ కూడా పెట్టలా. మొన్న ఏదో వరదలు వచ్చినాయంటే కొన్ని చోట్ల గేట్లు మూయాలి, కొన్ని చోట్ల గేట్లు తీయాలి. ఎలా ఉన్నదో అలాగే ఉంది, గేట్లు తెరుచుకోవట్లేదు, గేట్లు మూసుకోవటం లేదు. గుడిలో మళ్ళా మా ఏరియాలో మేము ముందే కొన్ని డ్రైన్లు కాలువలు పూడిక అంటే ఆ గుర్రపు డెక్క, ఆ కిక్కిస అనే ఆ వీడిని తీసినందువల్ల కొంత బెటర్ ఫ్రీ ఫ్లో ఉండబట్టి డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఇరిగేషన్కి ఈ సమయంలో ఇంత అమౌంట్ కేటాయించడం అనేది గొప్ప నిర్ణయం. దీన్ని బట్టే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది అనడానికి ఒక మచ్చు తునగ్గా జనరల్గా ఓటాన్ అకౌంట్ని ఎవరో సీరియస్గా తీసుకోరు. అయినప్పటికీ కూడా ఓటాన్ అకౌంట్లో కూడా మరి జలవనరుల కోసం, జీవాధారమైన జలవనరుల కోసం మరి ఇంత అమౌంట్ పెట్టారు అంటే మరి అది
మదావహం. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి.